హరే నమ ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాలు అలాగే ఏ రాశి వారికి ఏ రంగు బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి శనివారం ఈరోజు తిది చతుర్దశి తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అంటే సుమారుగా రెండు గంటల నుంచి మూడున్నర వరకు చక్కటి శుభ సమయంగా కనిపిస్తుంది అన్నమాట అయితే శనివారము చతుర్దశి పౌర్ణమికి ముందొచ్చే చతుర్దశి కాబట్టి చాలా మంచి చతుర్దశి ఎవరైనా ఏమైనా అతి ముఖ్యమైన పనులు చేసుకోవాలి అని అనుకుంటే కొత్త కార్యక్రమాలు ఏవైనా ప్రారంభించాలి అని అనుకుంటే కూడా చాలా అనుకూలమైన రోజు అనే చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు విశేషం ఏంటంటే యాదాద్రి బ్రహ్మోత్సవాలు సమాప్తం అలాగే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ఈ పాల్గొన మాసం మొత్తం కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానమైన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలలో బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా జరుగుతాయి ఈ పాల్గొన మాసంలోనే చాలా దేవాలయాలు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాయి అంటే పాల్గొన మాసం చక్కటి ప్రతిష్టలకు నిర్మాణానికి చాలా అనువైన మాసం అనమాట కాబట్టి ఈ మాసంలో శుక్లపక్షం అనేది విశేషంగా చెప్తూ ఉంటారు అన్ని రోజులు మంచి రోజులే కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈరోజు చేయవలసిన కార్యక్రమాల్లో విధి విధానాలలో భాగంగా మీకు ఇష్టమైన తీపి పదార్థాన్ని ఈరోజు దానం చేసుకోవాలన్నమాట శనివారం సందర్భంగా ముఖ్యంగా ఎల్లో కలర్లో ఉన్న స్వీట్ మీకు అందుబాటులో ఉంటే చక్కగా జిలేబీ జాంగ్రి అలాగే రవ్వ కేసరి కానీ ఎల్లో కలర్ వేసి కాస్త లేదంటే బేసన్ లడ్డు కానీ ఏవైనా ఎల్లో కలర్ పేడా కానీ ఇలా ఎల్లో కలర్లో ఉన్న చక్కటి ఇష్టమైన తీపి పదార్థాన్ని మీరు నివేదన చేసి దాన్ని దానం చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం అనేది శీఘ్రంగా లభిస్తుందనమాట ధనమూలమిదం జగత్ అని అంటూ ఉంటారు కదా ఆ తల్లి అనుగ్రహిస్తే అసలు మనకు మన జీవితంలో లోటే లేదు అలాగే మరో విశేషం ఏంటంటే ఈ చతుర్దశికి మహేశ్వర వ్రతం అని కూడా పేరుందనమాట మహేశ్వరుడు వ్రతం చేయాలి లలితాకాంతి వ్రతం చేసే ఆచారం కూడా కనిపిస్తుంది మన్మధుణ్ణి పరమేశ్వరుడు భస్మం చేసింది కూడా ఈరోజే అలాగే ముఖ్యంగా శివపార్వతుల ఆరాధన కూడా చెప్పబడింది శనివారం సందర్భంగా చక్కగా లక్ష్మీనారాయణి శివపార్వతులను ఈ రోజున ఆరాధన చేసుకుంటే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది అన్నమాట ఇక రంగులు అనేవి మనిషి జీవితంపై మనసుపై కూడా విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మీరు ఒకసారి గమనించి చూడండి ఏదైనా ఒక రంగు వేసుకుంటే అంటే ఒక రంగు దుస్తులు మీరు వేసుకున్నప్పుడు మీకు ఒక్కొక్కసారి ఉద్రేకము కోపము భయము ఇలాంటివి వస్తుంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని రంగులు చాలా ప్రశాంతతను అందిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏ రాశి వారికి ఏ రంగు బాగా అనుకూలిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి రాశికి ఏదో ఒక గ్రహంతో శాసింపబడుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ప్రతి రాశికి వేర్వేరు అనుకూల ప్రతికూల రంగులు ఉంటూ ఉంటాయి అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి కనుక ఆయా రాశుల వారికి అనుకూలమైన రంగులు వస్త్రాలు ఎంపిక చేసుకోవాలి ఇక మేషరాశి ఈ రాశి చక్రంలో మొదటి రాశి అగ్నితత్వానికి సంబంధించిన చిర రాశి ఈ రాశికి అధిపతి కుజగ్రహం మేషరాశి వారికి అనుకూలమైన చక్కని రంగు ఎరుపు ఇటువంటి ఎరుపు రంగు శక్తి చక్కటి చలనశీలత ఆక్రమణ చేసే తత్వం పవిత్రతకు ప్రతీకగా మనకు తెలుస్తుంది అనమాట ఇది మేషరాశి వారికి చాలా శుభప్రదమైన రంగు ఎరుపు ఇది కాక మామూలు ఎరుపు తెలుపు పసుపు రంగులు కూడా వీరికి బాగా పనికొస్తాయి ఇక వృషభ రాశి ఈ రాశి చక్రంలో రెండవదైన వృషభ రాశి తత్వానికి సంబంధించిన స్థిర రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గులాబీ తెలుపు రంగులు శుభప్రదమైనవి ఆకుపచ్చ కూడా వీరికి కాస్త శుభాన్ని అందించే రంగు అని చెప్పుకోవాలి ఇక మిథున రాశి ఇది వాయుతత్వానికి చెందిన రాశి ద్విస్వభావం గల మిథున రాశి చక్రంలో మూడోది దీనికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి ఆకుపచ్చ లేత పసుపు శుభప్రదమైనవి ఇవే కాక గులాబీ తెలుపు రంగులు కూడా వీరికి బాగా మంచి ఫలితాలను అన్నమాట కర్కాటక రాశి జలతత్వానికి చెందిన చిరరాశి అయిన కర్కాటకం రాశి చక్రంలో నాలుగవది ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశికి తెలుపు ఎరుపు శుభాన్ని ఇస్తాయి పసుపుపచ్చ రంగు కూడా వీరికి శుభప్రదమైనదే సింహరాశి సూర్యగ్రహం అధిపతిగా ఉన్న సింహరాశి అగ్నితత్వానికి చెందిన స్థిర రాశి ఇది రాశిచక్రంలో ఐదవది ఈ రాశి వారికి పసుపు నారింజ రంగులు శుభాన్ని ఇస్తాయి ఇవే కాక బంగారు రంగు కూడా వీరికి శుభప్రదమైనదే ఇక కన్యారాశి పృథ్వీతత్వానికి చెందింది రాశి ద్విస్వభావం గల కన్యారాశి రాశిచక్రంలో ఆరవది ఈ రాశికి ఆధిపతి బుధగ్రహం కన్యారాశి వారికి తెలుపు పసుపచ్చ శుభప్రదమైన రంగులు వీరికి లేత పసుపు రంగు కూడా బాగా కలిసి అన్నమాట తులారాశి శుక్రుడు అధిపతిగా ఉన్న తులారాశి వాయుతత్వానికి చెందిన చిరరాశి రాశిచక్రంలో ఏడవది తెలుపు లేత నీలం శుభప్రదమైనవి తలుకు బెళుకుల వస్త్రాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అన్నమాట ఇక వృశ్చిక రాశి కుజగ్రహం అధిపతిగా ఉన్న వృశ్చిక రాశి జలతత్వానికి చెందిన స్థిర రాశి ఈ రాశి చక్రంలో ఎనిమిదవది తెలుపు ఎరుపు చాక్లెట్ రంగులు వృష్టిక రాశి వారికి శుభప్రదమైనది నారింజ పసుపచ్చ రంగులు కూడా వీరికి బాగానే కలిసి వస్తాయి అన్నమాట ఇక ధనస్సు రాశి అగ్నితత్వానికి చెందిన రాశి ద్విస్వభావం గల ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవది బృహస్పతి ధనస్సు రాశి వారికి అధిపతి చిక్కని పసుపు నారింజ రంగులు ఈ రెండూ కూడా ఈ రాశి వారికి బాగా శుభప్రదమైంది ఇక మకర రాశి పృథ్వీ తత్వానికి గల చిర రాశి మకర రాశి ఇది రాశిచక్రంలో పదవది శని గ్రహం మకర రాశికి ఆధిపత్యం వహిస్తాడు కనుక కాకి నలుపు వంకాయ రంగులు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి అన్నమాట చిక్కని గోధుమ రంగు ఆకుపచ్చ కూడా వీరికి శుభప్రదమైనదే ఇంకా కుంభరాశి శని గ్రహం అధిపతిగా ఉన్న కుంభరాశి వాయుతత్వానికి చెందిన స్త్రీరాశి ఇది రాశిచక్రంలో పదకొండవది లేత నీలం వంకాయ రంగులు కుంభరాశి వారికి శుభాన్ని అందిస్తాయి తెలుపు మెరిసే వస్త్రాలు కూడా వీరికి మంచి చేస్తాయి మీనరాశి ద్విస్వభావం గల జలతత్వానికి చెందిన మీనరాశి రాశిచక్రంలో పన్నెండవది బృహస్పతి దీనికి అధిపతి పసుపచ్చ నారింజ రంగులు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి అన్నమాట వీరికి గులాబీ రంగు కూడా శుభప్రదమైనది రంగులు ప్రత్యక్ష ప్రభావాన్ని మీరు ఎన్నోసార్లు చూసుండొచ్చు కాబట్టి ఈ రంగుల ప్రభావాన్ని బట్టి మనకు చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట పచ్చదనంతో పరిశుభ్రత ఉన్న చోటుకు వెళ్ళగానే మనకు ఆ తాజావనంలో ప్రాణం లేచి వచ్చినట్లు ఉంటుంది నలుపు చీకటి అలసట కలిగిస్తాయి మనకు నిద్ర ముంచుకొస్తుంది ఇదే మానవ జీవితం మీద రంగుల ప్రత్యక్ష ప్రభావం రంగుల వాడకం విషయంలో శాస్త్రం కూడా చక్కటి సలహాలు సూచనలు అందించింది రోజూ వారిగా చెప్పినట్లుగా పాటిస్తే ద్వాదశ ఫలితాలు ఉంటాయి వారి జీవితం అనుకూలంగా సాగిపోతుంది శ్రీకృష్ణ వస్తు